హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీలో ఎవరైనా మొదటిసారి మన తెలుగు వార్త ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఇకపోతే ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి లక్కీ డ్రాలో విన్ అయిన వ్యక్తి ఎవరంటే నవీనారెడ్డి గారు. నవీనారెడ్డి గారు చాలామంది కామెంట్లు పెట్టినప్పుడు కూడా మీరే అదృష్టవంతులు అని చెప్పచ్చు, లక్కీ డ్రాలో మీరే విన్ అయ్యారు. సో చాలా రేరుగా విన్ అవుతూ ఉంటారు పీపుల్ కామెంట్ పెడుతున్నప్పటికీ అదృష్టవంతులు ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో వాళ్ళే అదృష్టవంతులు అని చెప్పచ్చు. 100 మంది కామెంట్లు పెడితే వాళ్ళలో మీరు మాత్రం సెలెక్ట్ అయితే నిజంగా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవచ్చు, మీరు నిజంగా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు కూడా. సో చాలామంది సరైన సమాధానం పెట్టినప్పుడు కూడా లక్కీ డ్రాలో మాత్రం విన్ అవ్వలేకపోయారు. వాళ్ళెవరూ కూడా బాధపడకండి. ఈ వీడియోలో నేను మరొక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పండి, మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. సో నేను ఈ వీడియోలో అడిగే ప్రశ్న ఏంటంటే, డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది, ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పడమే. సో సరైన సమాధానం చెప్పండి, మీ అదృష్టాన్ని నెక్స్ట్ వీడియోలో మీరు పరీక్షించుకోండి. సో ఈ రోజున ఈ వీడియోలో నేను ఒక పురాతనమైనటువంటి దట్టమైన అడవిలో నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక హౌస్ను మీకు చూపించబోతున్నాను. చాలా భయంకరంగా ఉంది, లోపలికి వెళ్ళాలంటే భయమే అనిపించింది. ఎక్కడ అడవి పందులు ఉంటాయేమో, పులులు అలాంటివి ఏమైనా ఉంటాయేమో ఆ హౌస్లో అన్నంత భయంకరంగా అనిపించింది. కానీ వెళ్ళాను. ఎక్కడో కదండి, జ్యోతి క్షేత్రం నుంచి గరుడాద్రి వెళ్ళే రూట్లోనే మధ్యలోనే మనకు ఈ హౌస్ తగులుతుంది, చూడొచ్చు. అక్కడికి గరుడాద్రికి మన భక్తులు, కాశీనారాయణ స్వామి భక్తులంతా అక్కడికి వెళ్ళొచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి, బాగుంటుంది ప్లేసు, కాశీనారాయణ క్షేత్రం కానీ అదంతా కూడా. ఇప్పుడు మనం వచ్చేసి జ్యోతి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, దట్టమైన అడవి మధ్యలో హనుమాన్ టెంపుల్. మీకు ఆ హనుమాన్ టెంపుల్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదంతా అడవి అండి, చుట్టూ అడవి. ఇక్కడ పులులు కూడా సంచరిస్తూ ఉంటాయట. కానీ మీకోసం నేను చాలా కష్టపడి చాలా దూరం నడిచి వచ్చాను. సో మీకు చూపిస్తాను, అది చూడండి ఆ టెంపుల్. అవన్నీ మొత్తం ఇది అడవి, మీకు క్లియర్గా చూపి ఈగలు, అడవి ఈగలు ఇవన్నీ. అడవి. సో రెడీ, మీకు చూపించబోతున్నాను పద. నేను మీకు చూపించబోతున్నాను రెడీ. లోపల ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వెళ్ళారా లోపలికి? లోపలికి వెళ్ళావా? ఏమన్నా ఉంటాయి అవన్నీ? తెలుగు వంటలు అట్లాంటి ఏమన్నా? దట్టమైన అడవిలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా చూపిస్తాను.
భయమే వస్తుంది, భయమే వస్తుంది. తెలుగు అని ఇక్కడ ఏంది ఇది? బావి చూద్దాం. అక్క నుంచి దేవుని దేశం వేప చెట్టు, కొండాప చెట్టు పెద్దది. ఇది కాయలుగా వచ్చినవి మారేడు చెట్టు నాది. ఇది మేడి చెట్టు, మేడి కాయలు అంటే ఇవి. ఏయ్ నచ్చి పురుగులు ఉండే చిమ్మలు ఉంటాయి, అవి కూడా తినాలనా? కంటికి మంచిది. కాదు నా పురుగులు ఎట్లా తింటున్నా? మేడిపండు అండి, ఇదే మేడిపండు. మేడిపండు చూడ మీద వేయండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉన్నట్టు. ఇదే రాతిని మనిషి ఓకే జంతువుల కోసం తొట్టిగా నీళ్లు వేయడానికి ఏర్పడింది. ఇది ఒక రాయి అండి, రాతిని మలిచి నీరు పోశారు. రాతిని ఒక తొట్టిలాగా మలిచారు చూడండి ఎంత బాగుందో. రాతి తొట్టి, ఇది రాతి తొట్టి. ఫ్లాష్ ఆఫ్ చేయనా, ఛార్జింగ్ కలం నాటి రోల్ ఉంది. రాయినే రాయిని రోలుగా మలిచారు చూడండి ఎంత బాగా మలిచారు. రోల్ ఇది రోలు.
రాతినే ఏదో మలిచినటువంటి రాతిని ఒకటి ఎట్లా అంటే ఒక తొట్టిలాగా మలిచారు అందులో అక్కడ ఇక్కడ రోలు అక్కడ బావి చూడండి.